సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్ర లోకేష్ ప్రేమాయణం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తన భర్త ప్రేమాయణం గురించి బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ మరో పెళ్లికి సిద్ధపడ్డాడు అంటూ మీడియా ముందుకొచ్చారు. ఈ వివాదం జరుగుతోన్న క్రమంలో నరేష్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ ఫోటోలో పవిత్ర లోకేష్ కు నరేష్ లిప్ లాక్ ఇచ్చినట్టు ఉంది. ఇంకేముంది, తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేశారు అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తమకు పెళ్లి జరిగిపోయిందంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజం పెళ్లిలా లేదే అన్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో మళ్లీ పెళ్లి అంటూ పోస్టర్ వదిలారు. దీంతో నరేష్ ఎంత షాక్ ఇచ్చావు అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ పెళ్లి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నరేష్. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. టీజర్ విషయానికి వస్తే మళ్లీ పెళ్లి అనేది రియల్ కాదు, రియల్ స్టోరీ అని అంతా అనుకున్నారు. కానీ ఇది నరేష్ రియల్ స్టోరీనే. తన జీవితంలో జరిగిన జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. రమ్య రఘుపతితో గొడవలు, ఆమె మీడియా ముందుకొచ్చి చేసిన ఆరోపణలు, హోటల్లో నరేష్ పవిత్ర లోకేష్ దొరికిపోవటం వంటి సన్నివేశాలతో టీజర్ కట్ చేశారు. బహుశా రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమా కథ ఉండబోతోందేమో అంటున్నారంతా. టీజర్ చూసిన నెటిజన్స్ ఇదేం ట్విస్ట్ బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా మరోసారి నరేష్ పవిత్రల ప్రేమాయణాన్ని ఈ టీజర్ వార్తల్లోకి తెచ్చిందనేది ఎంత వాస్తవమో, టీజర్ తర్వాత సినిమా కోసం వెయిట్ చేసేలా చేసిందనేది కూడా అంతే వాస్తవం. డాక్టర్ నరేష్ వికే పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్టుగా ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికైతే ఈ టీజర్పై భారీ స్థాయిలో చర్చలు నడుస్తుండగా ఇప్పుడు ఈ టీజర్పై రమ్య రఘుపతి ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆశ్చర్యంగా మారింది.